ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమీరీతిని తరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయనేలా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసం చాలా విశేషమైనటువంటిది. ఆ భగవంతుడి యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుడి యొక్క దివ్య రసాస్వాదనలో మునక తేలేటువంటి ఒకనొక భాగ్యాన్ని ఈ మాసం మనకు అందిస్తుంది. అందుకే ఒక్క ఉపదేశాన్ని ఈ రోజున మనకు పెద్దలు చేస్తూ ఉన్నారు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం. మన చిత్తం ఎలా ఉండాలో ఒక విశేషణం చెప్పారు. ఇదంతా కూడా మన చిత్తము ఉండవలసినటువంటి ఒకనొక పద్ధతిని ఏకవాక్యంలో చెప్పారు. చూడండి ఎంత చక్కని తెలుగు నుడికారంలో ఉన్నదో. అంబుజోదర, అంబుజవుదరము అంటే పద్మనాభుడు కదా శ్రీమన్నారాయణుడు. పద్మము పుట్టినటువంటి ఆ నాభి కమలము ఎవరికైతే ఉన్నదో అతను అంబుజోదర. అటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క దివ్య పాదారవింద, ఆ నారాయణుడు యొక్క దివ్య పాదారవిందముల యందు, దివ్య పాద పద్మముల యందు చింతనామృత పాన విశేషమత్త. ఆ దివ్య పాద పద్మముల యందు చింతనము వలన కలిగినటువంటి అమృతమును పానము చేస్తూ ఆ అమృత పానము చేత మత్తు ఎక్కినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, బా చిన్న విషయం కాదు. పద్మనాభుడు యొక్క దివ్య పాద పద్మముల యందు ఉండేటువంటి మందార రసాస్వాదాన్ని చేస్తూ అక్కడ స్వామి కైంకర్యము వలన ఎక్కినటువంటి ఆ అమృత మత్తులో ఎవరైతే తేలియాడుతూ ఉంటారో, అటువంటి గొప్ప భాగవతులు భక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం ఏ రీతి నితరంబుజేరవర్చు. ఒక్కసారి ఆ గోవిందుడు యొక్క పాద పద్మముల చెంత ఉండేటువంటి ఆ అమృతాన్ని ఆస్వాదించాడా ఏ భక్తుడైనా, ఆ భక్తుడు ఇంకా ఈ లోకంలో వేరే దాన్ని ఏదైనా కోరుతాడా? కోరనే కోరడందులో సందేహం లేదు. రుషా నిరస్తోపి శిశుస్తనంధయో నజాతు మాతుశ్చరణౌ జిహాసతి అంటారు కదా. చిన్నపిల్లవాడు గట్టిగా ఏడుస్తాడు అమ్మ దూరంగా ఉంటే, అమ్మ వడివడిగా పరిగెత్తును వచ్చి పాపం తన యొక్క చనుపాలన అందజేస్తుంది. పాలు తాగేసిన తర్వాత వీడు పాల కోసం ఏడ్చాడేమో అనుకని పిల్లవాడిని కింద పెట్టి మళ్ళా పెడుతుంది, మళ్ళీ ఏడుస్తాడు. నిజానికి వాడు ఏడుస్తున్నది పాల కోసం కాదు, అమ్మ ఒడి కోసం కదా. అమ్మ ఒడిలో ఆనందంగా గడిపేటువంటి ఒక భాగ్యాన్ని, అందులో ఉండేటువంటి ఆనందాన్ని, అందులో ఉండేటువంటి అమృత రసాస్వాదాన్ని పొందినటువంటి బిడ్డడు ఎప్పుడు అమ్మ ఒడిని ఏ విధంగా అయితే నిరంతరము కోరుకుంటూ ఉంటాడో, నిజంగా గోవిందుడు యొక్క పాద పద్మముల చెంత ఉండేటువంటి ఆ అమృత రసాస్వాదాన్ని పొందినటువంటి భక్తుడు కూడా, నేనెప్పుడు గోవిందుడు యొక్క పాద పద్మముల చెంత మాత్రమే ఉండాలని అనుకుంటాడు తప్ప వేరొక ప్రదేశానికి వెళ్ళాలని ఎలా అనుకుంటాడు? అందుకే అంటున్నారండి, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబుజేరవర్చు వినుత గుణశీల మాటలు వేయనేలా. ఇక మిగతావన్నీ కొట్టిపారేసి ఇంకా 1000 మాటలు ఎందు, మనందరికీ కూడా 1000 మాటలు అవసరమే లేదు, 100,000 మాటలు, 1,00,000 మాటలు అస్సలు అవసరమే లేదు. మనందరికీ కావలసినటువంటిది ఒక్కడే ఆ పద్మనాభుడి యొక్క దివ్య పాద పద్మముల చెంత ఉండేటువంటి ఆ అమృతరస రూపమైనటువంటి కైంకర్యాన్ని చేయడం,
ఆ కైంకర్యము ద్వారా మోక్షానందాన్ని మనం పొందడం, అక్కడ కైంకర్యం చేస్తూ ఉంటే మనకు కలుగుతుందట. మరీచి మహర్షి వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్తాడు, నిత్యానందమృత రసపానవతు సర్వదా తృప్తికరం అంటాడు. అటువంటి అమృత రసాస్వాదనని చేసేటువంటి భాగ్యం మనందరికీ కావాలి. ఆ భాగ్యాన్ని ఒకసారి రుచి చూశామంటే అక్కడ పొరలేటువంటి ఆ అమృత రసాన్ని ఒకసారి మనం ఆస్వాదించాము అంటే ఈ లోకంలో ఇంకా దేని వైపుకి కూడా మన మనస్సు పరుగులు తీయదు, ఎంతో నిలకడగా పరమాత్మ పాద పద్మముల చెంత ఉంటుంది. కనుక ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా చేద్దాం, ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.